పెడతాను చెప్పారు సార్. జై భీములు మీకు అందరికీ కూడాను. కేవీపీఎస్ నేను ఎక్కువగా అభిమానించే సంస్థ, ఎక్కువగా అభిమానించే సంస్థ. దళితులకు ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే స్పందించే సంస్థ. మీరు ఏ సమస్య తీసుకోండి, ఎక్కడో ఏ మూలనో సపోజ్ కేవీపీఎస్ నాయకులైనటువంటి స్కైలాబ్ కానీ భాస్కర్ కానీ మరొకరు కానీ ఏదైనా ఒక సమస్య పేపర్లో వచ్చినప్పుడు కానీ, ఒక జడ్జిమెంట్స్ మనం వ్యతిరేకంగా వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా అక్కడ ఇమ్మీడియట్గా స్పందిస్తే ఏకైక సంస్థగా ఈ రోజున మిగిలి ఉన్నది కేవీపీఎస్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సంస్థ తరఫున వచ్చిన మీకందరికీ కూడా ఒక అద్భుతమైన సంస్థకి మీరు సామాజిక న్యాయాన్ని సాధించాలని సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సంస్థ, ఎంతో సోషల్ కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి సంస్థ, అందులో మీరు భాగస్వాములై జిల్లాకి నాయకత్వం వహిస్తున్నటువంటి మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీతో మాట్లాడున్నందుకు కూడా నాకు ఎంతో మరి సంతోషంగా ఉంది సందర్భంగాని తెలియజేస్తున్నాను. సరే వెస్లీ గారు ముందు దీన్ని నడిపించి ఇప్పుడు పెద్ద స్థాయిలో నడిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే లీల్నాల్ అన్న మరి స్లోగాన్ని ఏదైతే తీసుకున్నామో ఆ రోజుల్లో, బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం, అలాగే మార్క్స్ యొక్క విప్లవ సిద్ధాంతం, ఈ రెండూ కూడా భారతదేశానికి అవసరమని గుర్తించి ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించి వెస్లీ గారు మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణ ప్రాంతమంతా తిప్పి అద్భుతమైన ఒక ఉద్యమ రూపాన్ని కల్పించినటువంటి నాయకుడిగా వెస్లీ గారు అద్భుతంగా మాట్లాడగలరు. మరి ఎక్కువసారి టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడి అనేక విషయాలు చెప్పగలిగే అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా తక్కువ సమయమే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆర్గనైజర్స్కి ఇబ్బంది, ఇది మళ్ళీ ఏదో వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, ఆ ఇబ్బందులు లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఈ రోజున రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడవలసింది? అసలు రిజర్వేషన్ చరిత్ర 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ రిజర్వేషన్ మనకు స్వతంత్రం రాకముందే రిజర్వేషన్ ఉన్నది, స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు రిజర్వేషన్ వచ్చింది. షాహు మహారాజ్ 1902లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా పుట్టాడు కానీ ఆయన చాలా చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లోనే షాహు మహారాజు భారతదేశంలో రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టాడు. సమానమైన అవకాశాలు ఈ కులాలకు రావడం లేదు, విద్యలోను ఉద్యోగంలోను అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్ కావాలని ఎందుకు చెప్పాడంటే, ఫూలే యొక్క స్ఫూర్తి ఉన్నది ఆయనలో. ఫూలే యొక్క సిద్ధాంతాన్ని తీసుకున్న స్ఫూర్తితోటి రిజర్వేషన్ను ప్రారంభించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆయనే మరి షాహు మహారాజ్. తర్వాత చాలా చరిత్ర ఉన్నది దీనికి. ఎక్కడైతే మరి తమిళనాడులో స్వతంత్రం రాకముందే రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆ రోజుల్లో ఉన్నటువంటి జస్టిస్ పార్టీ, నాన్ బ్రాహ్మిన్స్ అంతా కలిసి ఒక ఉద్యమం చేసి రాజకీయ అధికారం స్వతంత్రం రాకముందే సంపాదించి ఏ కులం ఎంతమంది అయితే ఉన్నారో దాని ప్రకారము రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు ఒక జీవోను తీసుకొచ్చారు. ఈ జీవో ఏమైందంటే, స్వతంత్రం రాకముందే వచ్చిన జీవో మన సుప్రీంకోర్టు కొట్టేసింది. 1950లో ఇది కోర్టులో కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే, రిజర్వేషన్ అనేది డిస్క్రిమినేషన్ అంటుంది, విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇస్తుంది అక్కడ. ఏమంటుందంటే, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 కానీ లేదు 16 కానీ మరొక ఆర్టికల్ ఏదైతే ఉందో, జస్టిస్ అనే ఆర్టికల్, న్యాయం అనేది ఎప్పుడు వస్తుందంటే కుల మతాలకు అతీతంగా న్యాయం జరగాలని ఉన్నది. ఇది కుల బేసిస్ మీద ఉన్నది కాబట్టి
మేము కొట్టేస్తున్నామని కొట్టేసింది. సో దీనికి దొరైరాజన్ అనే ఒక కేసు, అది చంపక దొరైరాజన్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ కొట్టేసింది. అంటే అప్పటికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవారు, మద్రాస్ స్టేట్ కాదు అప్పుడు, దాని ప్రకారం వచ్చినటువంటి జీవో అది, ఆ జీవోను కొట్టేసింది. కొడితే మొట్టమొదట అమెండ్మెంట్ దేనికి జరిగిందంటే, ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో రిజర్వేషన్ గురించే అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం మనకందరికీ కూడా రిజర్వేషన్ అనేది కల్పించబడింది. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చింది, మండల్ కమిషన్ వచ్చిన తర్వాత బీసీలకి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా కోర్టులో దీన్ని క్వశ్చన్ చేస్తూ వేసిన జడ్జిమెంట్లో కృష్ణయ్యని గొప్ప సోషల్ కమిట్మెంట్ ఉన్నటువంటి జడ్జి, ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన, ఆయనకు ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ, మన శంకరన్ గారు ఎలాగో ఆ రోజుల్లో ఉన్నటువంటి జడ్జి అయినటువంటి కృష్ణయ్యర్ కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తూ రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈజ్ ఎ ప్యారిటీ అన్నాడు. రిజర్వేషన్ అనేది మరి దయాధర్మంగా ఇచ్చేది కాదు, ఇది భిక్ష కాదురని ఒక జడ్జి స్పష్టంగా చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్ని ఈ రోజున తల్లకిందులు చేస్తూ వస్తున్నారు. మండల కమిషన్లో ఇంకా న్యాయం జరిగింది, ఇవన్నీ కూడా జడ్జిమెంట్ చెప్పుకుంటా పోతే చాలా టైం అవుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఉత్తరాఖండ్ గవర్నమెంటు రిఫ్యూజీ మేము అమలు చెయ్యము రిజర్వేషను, రిజర్వేషన్ రిక్రూట్మెంట్లో చెయ్యము, రిజర్వేషన్ ప్రమోషన్లో కూడా చేయము అని ఒక జీవో ఇష్యూ చేసింది బీజేపీ గవర్నమెంట్. వాళ్ళే చేస్తారు ఇవన్నీ కూడా, ఇంకో గవర్నమెంట్ చేయకపో ఆలోచిస్తారు, కనీసం వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత ఆలోచిస్తుంది. ఎందుకులే పాపం మనకు ఓట్లు వేస్తున్నారు, మనకు ఓటు బ్యాంక్ కదా, వాళ్ళు మనం ఓటు బ్యాంక్గానే తీసుకునేవారు, ఇప్పుడు ఆ బ్యాంకు చిన్నాభిన్నమైంది, అది వేరే మాట. సో ఇది ఈ జడ్జిమెంటు వాడు ఏమంటాడు, నాగేశ్వరరావు అన్న ఒక జడ్జి, గుప్తా అన్న ఒక జడ్జి ఇద్దరు కలిసి ఏమంటారంటే, అసలు ఫండమెంటల్ రైట్ కాదు రిజర్వేషన్ అనేది. అయితే మనమేం ప్రశ్న చేస్తున్నామంటే, ఫండమెంటల్ రైట్ కానప్పుడు ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 14 నుంచి 31 వరకు కూడా ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో, చాప్టర్ 3 అంటాం దాన్ని, చాప్టర్ 3లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్సే. ఆర్టికల్ 16లో 4వ క్లాజ్ ప్రకారము రిజర్వేషన్స్ వచ్చాయి. అందులో స్పష్టంగా రాశారు అంబేద్కర్ గారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అని కూడా రాశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ అని ప్రత్యేకంగా రాశాడు. ఇక్కడేమో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని స్పష్టంగా రాసినటువంటి టెర్మినాలజీని పక్కకు పెట్టి, మరి ఫండమెంటల్ రైట్లో భాగమైనప్పుడు అందులో ఒక భాగమేమో మిగతాది ఫండమెంటల్ రైటు, అందులో పార్ట్ అయినటువంటి క్లాజ్ ఫండమెంటల్ రైట్ ఎందుకు కాకుండా పోతుందని అడిగే నాదుడు మనకు అక్కడ లేడు. అందువల్ల ఇదంతా జరుగుతుంది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు అక్కడ మనకు ఒక జడ్జి లేడు, ఒక జడ్జి ఉంటే కనీసం క్వశ్చన్ చేస్తాడు వాళ్ళు డిస్కషన్ వచ్చినప్పుడు. ఈ ఆర్టికల్ అంతా ఫండమెంటల్ అయినప్పుడు పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఎందుకు కాకుండా పోతుంది అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇస్తున్నారు కాబట్టి మరి దీనిని ఏ రకమైన పరిష్కారం తీసుకురావాలి. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉన్నది ఇందులో. సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి తీసుకురావాల్సిన ఆవశ్యకత, అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని కొట్టేస్తారు కాబట్టి అలా కొట్టేయకుండా 9th షెడ్యూల్లో పెట్టించడానికి మనం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి. ఎందుకంటే 9th షెడ్యూల్లో 69% మద్రాసులో ఆమె తీసుకొచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జయలలిత, దానిని 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి 50% ఎక్సీడ్ అయినప్పటికీ కూడా కోర్టు కొట్టేయలే పరిస్థితిలో ఉంది. దానిని మనం గుణపాఠంగా నేర్చుకుని 9th షెడ్యూల్లో పెట్టడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని భారతదేశంలో మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని. దీనిలో మరి బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది కదా, మరి బీసీలు ఎంతమంది ముందుకు వస్తున్నారు, ఎక్కువ మాట్లాడడం లేదు. మరి కేవీపీఎస్ఏ మాట్లాడుతుంది, బీసీ సంఘాలు అంతగా మాట్లాడడం లేదు. కాబట్టి బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు
రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి సంఘాలను కలిసి గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తే తప్పించి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్పించి మనకి ఇది సాధ్యం కాదు. అంబేద్కరు ఏదో వాళ్ళని బతిమాలి రిజర్వేషన్ తీసుకురావాలి, గొప్ప భారతదేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏదైతే తన ప్రజలు ఉన్నారో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అద్భుతమైనటువంటి మహా ఉద్యమాన్ని సాధించి దాని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రాజకీయ నాయకులైనటువంటి గాంధీ తదితరులందరి మీద కూడా మెళ్ళ వంచి ఈ రిజర్వేషన్ సాధించాడంటే, ఆయన మాటల్లో నా చెప్పాలంటే, నువ్వు పోగొట్టుకున్న హక్కులు తిరిగి సాధించాలంటే పోరాటం ఒక్కటే శరణ్యమని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మితే మనమంతా కూడా మార్క్సో కూడా విప్లవం ద్వారానే సాధించాలని ఆయన కూడా చెప్పాడు. ఏది నమ్మినప్పటికీ మార్క్స్ నమ్మినా అంబేద్కర్ నమ్మినా ఇద్దరిని నమ్మవలసిన ఆవశ్యకత ఇప్పుడు మన అందరి మీద ఉందని మనకు అందరికీ తెలుసు. రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి, ప్రియాంబుల్ని అమలు చేయడానికి సామాజిక న్యాయాన్ని సాధించాలన్నదే ప్రియాంబుల్ చెప్పింది. కాబట్టి ప్రియాంబుల్కి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఈ రోజున ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్నారు, మనకందరు కూడా అన్యాయం చేస్తుంది. దేశంలో ఉన్నటువంటి 85% ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఆ ప్రభుత్వం అక్కడ కూర్చొని పరిపాలన చేసే అధికారం లేదు, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం అని దేశమంతా మనం అంతా చాటవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పునాది పడింది. ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత అందరి మీద ఉందని, ప్రతి సంఘం మీద ఎస్సీ సంఘం, ఎస్టీ సంఘం, బీసీ సంఘం, అన్ని సంఘాలు కదిలొచ్చి కేవీపీఎస్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఉద్యమాన్ని మనం సాధించి మెళ్ళ ఉంచి కేంద్ర ప్రభుత్వాన్ని అమెండ్మెంట్ని తీసుకొద్దాము. 9th షెడ్యూల్లో పెట్టి వరకు విశ్రమించడానికి వీల్లేదని, మీ మీ జిల్లాలలో మీరు ఒక ఊపు తీసుకురండి, కదిలించండి, ప్రజలందరినీ ముందుకు నడిపించండి. చైతన్యంతో అంబేద్కర్ మరి లాల్ నీల్ అంటాం కాబట్టి ఆ 2 సిద్ధాంతాలతో ముందుకు పోవాలని మీకందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.